ఇటీవల కాలంలో రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు బాధాకరమని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాపిలేశ్వరపురం మండలం అంగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి పుత్సల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాలపై రోజుకో సంఘటన జరగడం దారుణమన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిందితులను పట్టుకుని హిందువుల మనోభావాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ముత్యాల వెంకటరావు, మాజీ ఎంపీపీ కాద వెంకటరాంబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ 16 నెలల కాలం హిందూ దేవాలయాలపై కొన్ని జరగకూడని దాడులు జరుగుతున్నాయి. ఏ ఒక్క దాడిని ఖండించిన కానీ జరుగుతున్న దాడుల యొక్క పై సరైన విచారణ చేపట్టడం కానీ ఎందుకు చేయలేకపోతుంది అంటే ఈ ప్రభుత్వం మసిపూచి మాదిరిగా చేయాలని చందాన్ని రాష్ట్రంలో అలజలు సృష్టిస్తుందా? అదేవిధంగా ఇప్పటి వరకు సుమారుగా 53 కోట్ల రూపాయల దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క ధనాన్ని వివిధ పథకాలకు కొన్ని జీవోలు కేటాయించి 2028 అదేవిధంగా మొన్న జనవరి నుంచి ఇంచుమించి 53,000 కోట్ల రూపాయల ధనాన్ని దేవాదాయ శాఖ ద్వారా వేసి వివిధ పథకాలు వినియోగించి హిందూ దేవాదాయ ధర్మశాఖ యొక్క ధనం కావాలి కానీ ప్రభుత్వానికి ఆ యొక్క ఆలయాలపై జరుగుతున్న దాడులను ఎందుకు ఖండించలేకపోతుంది అని ఒకసారి ఆలోచించుకో. రెండోది, ఒక మతం, ఒక ప్రాంతం, ఒక జాతి భేదం లేకుండా పరిపాలన సాగిస్తాను, మాట తప్పను మడమ చెప్తున్నా నాయకులు ఏం చేస్తున్నారు అంటే రాష్ట్రాన్ని అడకలోని చేద్దామనుకుంటున్నారా? ఇప్పుడు విధి విధానాలు లేకుండా చేయాలనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు జరుగుతున్నాయి దాడులు? ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మరి ఇదే సీఎం గారు జగన్ రెడ్డి గారికి కొంతమంది స్వామీజీలు ఆ రోజు పూజలు చేసి సీఎం గారు అవ్వాలని చెప్పి కబులించుకున్నారు, దీవించారు. మరి ఆ స్వామీజీలు ఏమైపోతున్నారో మాకు అర్థం కావాలి. ఎందుకన్నా మంచిది, ఈ కార్యక్రమం బాగా తెలియజేసిన పార్టీ కార్యకర్త నాయకులు తగు జాగ్రత్త ఉంటారు. ఏమో ఏం చేస్తారో తెలియలేదు. దాడులు జరిపించి దాడులు చేసి అర్థం కొట్టి తప్పుడు కేసులు బలయంతా చూస్తున్నారు అనుమానం కూడా మాకు. ఎందుకంటే ఇప్పటివరకు అంతర్వేది కానీ నెల్లూరు కానీ నిన్ననే ఏలేశ్వరం ఆంజనేయస్వామి విగ్రహం మీద ఏదో దాడి చేశారు, అలాగే పిఠాపురం ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఎవరి మీదైనా చర్యలు తీసుకున్నారా? కేవలం అధికారులు అమాయకులైన అధికారులు బలి చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రభుత్వం చర్యలు ఖండిస్తాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 16 నెలలు అయింది, ఇంకా మీకు 34 నెలల టైం ఉంది. మంచి పరిపాలన కొనసాగించి ప్రజలకు మంచి చేయాలని కోరుతున్నాం. సంక్షేమ పథకాలు కాదు ముఖ్యం, ఉచిత పథకాలు కాదు, ఉజ్వల భవిష్యత్తు కావాలి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి అని మా మండల పార్టీ తరఫున మేము అందరం కోరుకుంటున్నాం. దయవుంచి ఈ ప్రభుత్వం సరైన చర్యలు నిజాయితీగా చేపట్టి నిజాయితీగా విచారణ చేపట్టి సిబిఐ పురమాయించి హిందూ మతస్థులకి అటు దళిత ప్రజలకు కూడా న్యాయం చేయాలని సగౌరవంగా వేడుకుంటున్నాం. నమస్కారం.